చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి కుమారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె బిఎఫ్ శ్రీ పవిత్రారెడ్డి చేపట్టారు. స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందు 4 మాడ వీధుల్లో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణకై ప్రాణాలు సైతం అర్పించిన సైనికులకు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని వాళ్లకి నివాళులర్పించాలన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ప్రతి ఒక్కరూ నివాళులర్పించడమే కాకుండా దేశ రక్షణకై ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు తమ వంతుగా ఆదుకునే ప్రయత్నాలు కూడా చేయాలని సూచించారు. వాళ్ళకి ఆ రోజు అన్యాయం జరిగింది, అందుకే ఈ ఫెబ్ 14 ఒక బ్లాక్ డే గా మేము భావించి ఈ రోజు మా 4 విధుల్లో ర్యాలీ అంటూ చేయించాము. ఒక రెస్పాన్సిబిలిటీ, యూత్ అందరూ మా కోసం వచ్చారు. వాలంటైన్స్ డే కాదు ఈ రోజు మేము చేయాల్సుకుంది. ఈ బ్లాక్ డే ఒక ఆర్మీ వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉండాలంటూ ఈ రోజు మేమంతా కలిసి చేసినాము. చాలా ప్రౌడ్ గా ఉంది. మేమంతా ఆర్మీకి ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే నేను ఆర్మీ వాళ్ళకి అయితే ఎప్పుడు మేము సపోర్ట్ గా ఉంటామని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో యువ నాయకుడు యువ శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు యువత ఎక్కడ వ్యాలెన్స్ కాకుండా ఈ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్న సైనికుల్ని స్మరించుకోవాలా? సైనికులు మనకు చేస్తున్న సేవ ఈ మధ్యనే సరైన సినిమాలో చూశాం. ఆ సేవ ఏ విధంగా ఉంటుంది అంటే తన తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బిడ్డ చనిపోయినా కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ దేశమే నా తల్లి, ఈ భరతమాతే తన తల్లి అని చెప్పి